జరిగింది బ్రో. మూవీ అయితే యాక్సిడెంట్ గా ఉంది. మెయిన్ గా నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది మాత్రం సినిమాల గురించి చాలా గాసిప్ వస్తాయి. మనం కూడా నా బాబా గాసిప్ అనుకుంటాం. సో అలాంటి గాసిప్స్ వల్ల ఒక అమ్మాయి జీవితం ఎలా నాశనం అయిపోయింది, ఆ తర్వాత తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుంది అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే పవన్ కృష్ణ గారి డైరెక్షన్ అయితే ఇంకా సూపర్. ఈ సినిమా పెద్దగా ఎవరికైనా వెనకాలేదు, బట్ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు చాలా బాగా తీశారు. మెయిన్ గా క్లైమాక్స్ అందరికి కనెక్ట్ అవుతుంది అండి. ఎందుకంటే ఆ క్లైమాక్స్ లో వాళ్ళు చూపించిన సీన్ కి సంబంధించిన ఒక ట్విస్ట్ ఉంటుంది, చెప్పకూడదు. బట్ ఆ ట్విస్ట్ నిజంగా మాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఇది ఒక కూల్ లవ్ స్టోరీ కదా, ఇందులో ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారో. అది సినిమా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీక్ వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ ఇదే. రేటింగ్ 3/5 ఇస్తా బ్రో. మెయిన్ గా మాత్రం ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇలాంటి ఒక మంచి సినిమాని చాలా మంచిగా తీసుకున్నాను.